అందరికీ నమస్తే అండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాయకినే నమః, ఓం శశిశేఖరాయ నమః. 21వ తారీఖు ఫిబ్రవరి 2020న మనం మహాశివరాత్రి జరుపుకున్నాం. ఆ రోజున నేను గోవాడ వెళ్ళడం జరిగింది. ఈ గోవాడ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరి మండలంలో ఉన్నది. ఈ గోవాడ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం. గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తర్వాత అధిక సంఖ్యలో సుమారు 2 నుంచి 2.5 లక్షల మంది ఈ శివరాత్రి పండుగను పురస్కరించుకొని శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ లేదా శివరాత్రి ఉత్సవానికి తలరావడం జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి 5 రోజుల పాటుకు జరుగుతుంది. చుట్టూ పచ్చటి సుందరవనాల మధ్య సువిశాల ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. శివరాత్రి అంటే శివుడు లింగరూపంలో మారిన రోజు. బ్రహ్మ విష్ణువుల మధ్య సంఘర్షణ తీర్చి లింగరూపంలో శివుడు మారిన రోజు శివరాత్రిగా చెప్పుకుంటాం. గోవాడ అను గ్రామం పూర్వనామం గోగులవాడ, కాలక్రమంలో గోవాడగా మారింది. 11వ శతాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా సౌలభ్యం కోసం పలనాడు, వెలనాడు, వేగినాడు, పాకనాడుగా ఉన్నది. పలనాడు అంటే ఇప్పుడున్న కారంపూడి గురజాల ప్రాంతం, అంటే పలనాడు యుద్ధం జరిగిన ప్రాంతం. వెలనాడు అంటే కోస్తా ప్రాంతం. వేగినాడు అంటే గోదావరి కృష్ణా జిల్లాలు. పాకనాడు అంటే కడప, నెల్లూరు, దక్షిణ ప్రకాశం. ఇలా చిన్న చిన్న రాజ్యాలుగా పాలిస్తున్న కాలంలో దేశంలోని వివిధ మతాల వారు ఆచారాల ప్రకారం గొడవలు అల్లర్లు జరిగేవి. ఆ కాలంలో కొందరు గోవులను పోషించుకుంటూ ఈ ప్రాంతంలో వలస వచ్చి పచ్చిక బయళ్ళలో తలదాచుకున్నారట. ఆ గోవులవాడ నేటి గోవాడగా మారింది. ఈ దేవాలయం చుట్టూ ఎటు చూసిన పచ్చని పంట పొలాలు సుశీల ప్రాంతంగా మనోహరంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ ఆధీనంలో ఉన్నది. అలాగే గ్రామ ధర్మకర్తల మండలి సహాయ సహకారాలతో వెలుగొందుతుంది. ఈ ఆలయ ప్రాంగణం అంతా శ్రీ గంగా పార్వతి బాలకోటేశ్వర స్వామి వారు మాత్రమే కాకుండా ఆలయ ప్రాంగణం అంతా వివిధ దేవతామూర్తుల దర్శనమిస్తారు. ముఖ్యంగా విఘ్నేశ్వర స్వామి సంతానం నాగదోషం కొరకు నాగబంధ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే జ్ఞాన సరస్వతి, శ్రీ షిరిడి సాయిబాబా, గౌతమ బుద్ధుడు, ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపాలు, నవగ్రహ దేవతా మండపం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఇలా అనేక విశేషాలు ఇక్కడ గోవాడ ఆలయంలో చూడవచ్చు. అలాగే దేవునికి ఇష్టమైన మారేడు చెట్టు, జమ్ము చెట్టు, తెల్లజిల్లుడు చెట్లు ఈ ఆలయంలో ఉన్నవి. ఆలయ చరిత్రలోకి వెళ్తే 11వ శతాబ్దంలో కూచిపూడి తిరుపతిరాయుడు గారు గుంటూరు బూరంపాడుల మధ్య మంచినీటి చెరువును తొలగించి ప్రజల దాహార్థానికి తీర్చడానికి సంకల్పించారు. ఈ త్రవ్వకాలలో బయటపడిన శివలింగం పానపట్టం పైన దర్శనమిచ్చారు. 1907లో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. పానవట్టం అంటే కనిపించేది మనకు శివలింగం, శివుడికి సంబంధించింది కనిపించేది మనకు శివలింగం. పానవట్టం అంటే శివలింగం ఉంచబడిన కిందటి ప్రదేశం, ఇది అమ్మవారికి సంబంధించింది. ఇది రాత్రిపూట మనకి తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు ఆ యొక్క దేవాలయానికి, ఇది బయట తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు కోలాహలం. ఓకే, ఇంకోసారి ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.